అక్క మీరు అప్పుడు 35 ఏళ్ల కింద వచ్చినప్పుడు మేడారం ఎట్లుంటుండే? అమ్మా ఎట్లుండే అమ్మ, గలీజు అమ్మ, ఇదంతా నీళ్లు బాయి గలీజు అంతా. ఇప్పుడైతే నీట్గా అయింది, మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయింది. ఇగో బాయిని బంగారం అడబెట్టి దేవుళ్ళని ఎక్కిస్తే, దేవుళ్ళని అడబెట్టి మేము మొక్కుతాం కదా, అన్ని నీళ్ళు వచ్చేది. మాకు అంత గలీజు, అంత గలీజు ఉండేది తల్లి. అంత ఏడ కాలుబెట్టిన దుమ్ము, ఏడ కాలుబెట్టిన మట్టి, అంత మట్టినే పొరేది మేము. ఇగో ఇప్పుడు అయితే ఇంత మంచిగా నీట్గా అయింది. అక్క మరి అప్పుడు ఎట్లా వస్తుంటారు అక్క? అప్పుడు కూడా బస్ వెనకటికి 35 ఏళ్ళకి దగ్గర బస్ కట్టుకోవచ్చు. కట్టు కొన్ని రోజులేమో అది ఇది డిసీమ్కి వచ్చినాం అందరం. ఇక కూసో రాకున్నా కానీ అప్పుడు మంచుకున్నాం కానీ ఇప్పుడే కూసో వస్తలేదు. ఇచ్చిన కాలు కూసో వస్తలేదు, ఏం కూసో వస్తలేదు ఇప్పుడు. అక్క అప్పుడు వచ్చినప్పుడు వండుకునుడు చేసుడు మరి నీళ్ళకి ఎట్లా సౌలత్ ఉంటుండే అప్పట్లో? ఈడ నీళ్లు తీసుకుంటాం మేము. నిన్నొచ్చింది ట్యాంకర్, నిన్నొచ్చింది తీసుకున్నాము. నిన్న 3 రోజుల దాకా రావంటే 12 డబ్బాలు తీసుకున్నాం. 12 డబ్బాలు ఇగో ఈడ పెట్టుకున్నాం. మాకు ఆ రూమ్, ఈ రూమ్ తీసుకున్నాం. అప్పుడక్క మరి అప్పుడు సిమ్ములు ఇస్తుంటు కదా నీళ్లు, ఈయననే ఇస్తాడు మాకు. 30 ఏళ్ళ కింద ఎక్కడ నీళ్లు? ఎక్కడ కాదమ్మా, డబ్బులతో తెచ్చేది ఇచ్చేది మాకు ఈయన. ఇగో ఈ బాబు, మేము ఇక్కడనే ఎప్పుడు ఇక్కడనే దిగుతాం, ఎప్పుడు ఇక్కడనే ఉంటాం. ఇగో ఈ చెట్టు కింద ఉండేది, ఇప్పుడు ఇగో ఈ రూమ్స్లు కట్టి ఇచ్చిండు. పైన మేము అందరం పైననే ఉన్నాం. ఎంతమంది వచ్చినాక మొత్తం? మొత్తమా 40 సీట్లు అంటే 50 మంది వచ్చినాం, పిల్లలు గిట్లా అందరం. మేము ఒక బస్కు రెండు బస్సులు వచ్చినాం. 100 మంది వచ్చిండ్రు మొత్తము. అడ చూడు పైన నువ్వు ఎంతమంది ఉర్రా. ఇంకా ఎక్కువ 200 మంది రేపు మళ్ళీ వస్తారు చూడు, మళ్ళీ కట్టుకొని వస్తారు 200 మంది. అక్క అప్పుడు వచ్చినప్పుడు గద్దెలు ఎట్లుంటుండే? ఆడ దర్శనానికి ఎట్లా పోదురు? ఎట్లా నడుచుకుంటూనే పోతుంటామమ్మ. చెల్లెకి మా చెల్లెకి సిగం వస్తుంది, ఉరుకుతా అందరం ఉరికేది ఆ మెంబడే. అందరం అందరిని పంపించేది. ఇప్పుడు పంపిస్తలేరు తల్లి, ఎప్పుడు పంపిస్తలేరు. మమ్మల్ని పంపిస్తారు ఆయన ఒక్క ఆయననే పంపిస్తారు, మా మరిదిని ఒక్క ఆయననే పంపిస్తారు. ఈ అప్పుడు అంటే గద్దెలు ఇప్పుడు ఏమైనా పెద్దగా ఉన్నాయి కదా అమ్మా, పెద్దగా ఉండి ఇట్లా అంతా చిన్నగా ఉన్నాయి. ఎంత మేము ఎక్కిపోయేంత ఉంటుండే అప్పుడు, ఎక్కిపోయేంతనే ఉంటుండే. ఇంత డెవలప్ లేదు, ఇంత మంచిగా అయింది ఇప్పుడు. ఎంత నీ పేరు? లక్ష్మక్క అంటివి. లక్ష్మి నా పేరు. అక్క నువ్వు ఎన్నేళ్ళకించి వస్తున్నావు? నేనా, నా కొడుకు చిన్నపిల్లలమ్మ నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళు అయినరు. ఎన్ని ఏళ్ళు అయింది? ఏళ్ళ అంటే అయిండ చక్క 20 ఏళ్ళు అయిన 35 ఏళ్ళు. అది మా అత్త నుంచి, మా అత్త నుంచి ఆమె తర్వాత ఇక మేము కొడుకులం కోడళ్ళం. ఆ తర్వాత మన్మన్లు మన్మలన్లు మొత్తం ఒకటే. మా కొడుకులకు కొడుకులు అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుండే అమ్మా, మంచిగా అనిపిస్తుండే, అనుకునే అవుతుండే, మంచిగా ఉంది.